విచ్చు సాతాను పై స్తుతి స్తోత్రాయిశ్రాయేలు పాడగా జయ విచ్చు శత్రుల పై స్తుతి స్తోత్రాని మనం పాడగా జయ విచ్చు సాతాను పై చేతులెత్తి చెప్దాం హల్లెలూయా, దగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రికాలం పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. సిస్టర్స్, బ్రదర్స్ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క లేఖన భాగాల్లోనికి వెళ్దాం. చిన్న మాటను చూసుకొని తర్వాత మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త మనం 15వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటను మనం చదువుకుందాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను మనం చదివితే, ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మనము, ప్రభు నామాన్ని గణపరుస్తున్నటువంటి మనము, మన పెదాలతో కాదు ఆరాధించాల్సింది. మనము పెదాలతో ఆరాధించే వారమైతే, ప్రభు సన్నిధిలో మనం నిలబడలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం బిగ్గరగా అందరం కలిసి హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎవరికి దూరంగా ఉందంట? వారి హృదయము దేవునికి దూరంగా ఉందంట. ఇప్పుడు పెదాలతో గణపరుస్తున్నటువంటి మనము ఒకసారి ఆలోచించండి, మన హృదయము దేవునికి దూరంగా ఉందా దగ్గరగా ఉందా? దేవునికి దూరంగా ఉందా దగ్గరగా ఉందా? ఆరాధన చేస్తున్నాం చక్కగా, కొంతమంది అయితే బాస్పట్లు వేసుకొని కూర్చొని భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చొని చక్కగా చప్పట్లు కొడుతూ, కొంతమంది అయితే కళ్ళు మూసుకొని ఏదో ధ్యానంలోకి వెళ్ళి, ఇలా చాలామంది ఆరాధన చేసేటప్పుడు ప్రభుని గణపరచాలి. శరీరం ద్వారా గణపరచాలి, మనసు ద్వారా దేవునికి దగ్గరగా ఉండి ప్రభుని గణపరచాలి. కానీ ఆరాధన చేస్తున్న మనము చక్కగా బాసుపట్లు వేసుకొని కూర్చొని ఏది ఆరాధనో తెలియక, ఏది
పాటలో తెలియక అలాగే మనం నడిపించబడకూడదు. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండాలి. ఇంకొక విషయం గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ విషయం చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మామూలుగా సేవకులు అటువంటి వారు మందిరంలో సమీపంలో మందిరపు దగ్గరలో ఉంటున్నటువంటి వారు ఫస్ట్ లైన్లోనే కూర్చోవాలి. అమ్మ అంటే పెద్ద అమ్మ, అమ్మ వెనకాల ఉండి చూసుకోవాలి కాబట్టి అమ్మ వెనకాలే కూర్చోవటం మంచిది. ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అది అవసరం. మిగతా వాళ్ళు ఎవరైనా సేవకులు అన్నటువంటి వారు ఫస్ట్ లైన్లో పరిచయం చేస్తున్నటువంటి వారు ఫస్ట్ లైన్లో కూర్చోవాలి. విశ్వాసులు ఫస్ట్ లైన్లో కూర్చోవద్దు, అది క్రమం కాదు. సేవకులు ఎవరు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాళ్ళు. ఏర్పాటు చేయబడ్డవాళ్ళకు ఒక స్థానం ఉంటుంది, పిలుచుకున్న వాళ్ళకు ఒక స్థానం ఉంటుంది. ఏర్పాటు చేయబడ్డవాళ్ళు దేవుని ఏర్పాటులోనే ఉండాలి, ప్రత్యేకంగానే ఉండాలి, అందరికంటే ఒక సపరేట్ జీవితం చేయాలి. కాబట్టి సేవకుల లైన్లో సేవకులు కూర్చోండి. ఇప్పటి నుంచి ఫస్ట్ లైన్లో అంటే సేవకులు అంటే మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి బ్రదర్స్ కానివ్వండి సిస్టర్స్ కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే ఎక్కడ కూర్చోవాలంటే ఫస్ట్ లైన్లో లేకపోతే సెకండ్ లైన్లో, ఆ తర్వాతే విశ్వాసులు కూర్చోవాలి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఇప్పుడు ఈ ఆవరణని పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని చూస్తే అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు అంటే దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు, లేకపోతే నిరంతరము యాజకత్వం చేస్తున్నటువంటి యాజకులు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి యాజకునికి మాత్రమే అర్హత ఉంది, యాజకునికి మాత్రమే అర్హత ఉంది, మిగతా వాళ్ళందరికీ అర్హత లేదు. నువ్వు మందిరంలో ఉంటూ ఇక్కడిక్కడ చుట్టుపక్కల మందిరంలో నివసిస్తూ ఏడో వెనకాల కూర్చుంటే నువ్వు విశ్వాస కంటే దారుణమైనటువంటి వారివే కాదు. దేవుని మందిరంలో ఉంటున్నటువంటి వారు దేవుని గణపరుస్తారు, స్తుతిస్తారు, కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానంలో కూర్చోవాలి. నువ్వు అలా కూర్చోవట్లేదంటే నీకు సేవకుని యొక్క అర్హత లేదు, నువ్వు సేవకునికి పనికిరావు, అందుకనే నువ్వు కూర్చోవట్లేదు. ఒకవేళ విశ్వాసులైనటువంటి మీరు ఎంత పరిశుద్ధులైనా ప్రార్థన పరులైనా కూడా మీ స్థానంలోనే మీరు కూర్చోవాలి. యోసేపు ఐగుప్తు దేశంలో నివసిస్తున్నప్పుడు వారి యొక్క అన్నదమ్ములు వచ్చి యోసేపును తెలియకుండా, యోసేపు తన తమ్ముడని తెలియకుండా ఉన్నప్పుడు అందరినీ లైన్లో కూర్చోబెట్టాడు. లైన్లో కూర్చోండి అన్నయ్య, మీకు భోజనాలు వడ్డిస్తాననేసి పనివారికి చెప్పి, యాజు ఆ యొక్క సైనికులకు చెప్పి, ఆ పనిచేసేవారికి చెప్పి లైన్లో కూర్చున్నారు. ఇక్కడేమో ఫస్ట్ అయిన కూర్చున్నాడు, సెకండ్ అయినా, థర్డ్ అయినా, ఫోర్త్, ఇలా 10 మంది కూర్చున్నారు. 10 మంది తర్వాత కొంచెం గ్యాప్ ఉంచండి అనేసి చెప్పేసి ఆ తర్వాత ఎవరిని కూర్చోబెట్టాడంటే బెన్యామీనును కూర్చోబెట్టాడు. అక్కడ ఎందుకు ఆ స్థానాన్ని వదిలిపెట్టాడు అంటే, నేను పెద్దవాడినైనా, నేను సింహాసనం మీద కూర్చున్నా, నేను నా సహోదరుల్లో ఒకని వంటి వాడను, కనుక నేను ప్రత్యేకంగా కూర్చోకూడదు, నేను లైన్లోనే క్రమంలోనే కూర్చోవాలనేసి ఈ యోసేపు ఎక్కడ కూర్చున్నాడంటే బెన్యామీను చివరి కూర్చుంటే యోసేపు వాళ్ళని జరిపి యోసేపు స్థానంలోనే ఆయన కూర్చున్నాడు. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. అంటే సేవా యాజకత్వంలో కొనసాగించబడుతున్నటువంటి వారు కొంచెం సీనియర్ పాస్టర్లు అయితే ముందు కూర్చుంటారు, జూనియర్ పాస్టర్లు అయితే వాళ్ళ వెనకాల కూర్చుంటారు, సిస్టర్స్ బ్రదర్స్ అయితే వాళ్ళ వెనకాల కూర్చుంటారు. అట్లా ఒక క్రమం అనేది ఉండాలి. క్రమం లేకుండా అక్రమంగా నడిస్తే ప్రభు అంటాడు, మీరు అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్య కార్యాలు చేయొచ్చు, సూచిక్రియలు చేయొచ్చు, కానీ అక్రమం చేసేవారులారా మీరు ఎవరో నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. అపోస్తుల సేవ అంటే క్రమం అంటే క్రమమే. అపోస్తుల సేవ అంటే క్రమం అంటే క్రమమే. అక్రమంగా నడుచుకుంటే ఆ సేవను దేవుడు అంగీకరించడు. అక్రమంగా నడుచుకునేటువంటి సేవకులను దేవుడు దేవుని మందిరంలో ఉంచడు. ఆమెన్. హల్లెలూయా. కనుక ఎవరి క్రమాల్లో వాళ్ళు కూర్చోనండి, సేవకులు సేవకుల స్థానాల్లో కూర్చోనండి, మొదటి లైన్లో, తర్వాత బ్రదర్స్ అట్లా కూర్చోనండి.
మన మరీ ముఖ్యంగా మనం ఆరాధన చేస్తున్నటువంటి మనము దేవునికి దూరంగా ఉండొద్దు. దేవుని మన హృదయం దేవునికి దగ్గరగా ఉండి మనం ప్రభుని ఆరాధించాలి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా బైబిల్ తీసి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త మనం 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుషు కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పిలుపుదైనటువంటి కైసరియ ప్రాంతాలకు వచ్చాడు. ఆ ప్రాంతాల్లో నడిపించబడుతున్నప్పుడు సంచరిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో యేసు ప్రభు ఒక మాటను అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభు తన శిష్యులు ఉంటారు, అతనితో పాటు కొంతమంది విశ్వాసులు కూడా నడిపించబడుతూ ఉంటారు. అయితే ప్రభు అంటున్న మాట ఏమిటంటే, పిలిప్పుదైన కైసరియ ప్రాంతాలకు వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్న మాటలు ఏమిటంటే, మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొంచున్నారు అని తన శిష్యులను అడిగాడు. ఆమెన్. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడిగినప్పుడు ఆ శిష్యులు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, అయ్యా కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారమ్మా? బాప్తిస్మిచ్చే యోహాను అనుకుంటున్నారు. బాప్తిస్మిచ్చే యోహాను ఎటువంటి వాడంటే, అరణ్యములో నివసించేవాడు, అడవి తేనెను మిడతలను తినేటువంటి వ్యక్తి ఈ బాప్తిస్మిచ్చే యోహాను. మనుష్య కుమారుని చూసి ఏమనుకుంటున్నారంటే, అయ్యా ఇదిగో నీవు ఒక్కొక్కసారి ఖండితంగా వాక్యాన్ని బోధిస్తున్నావు కదా, నిన్ను యోహాను అని అనుకుంటున్నారు. యోహాను పాపంతో నడిపించబడుతున్నటువంటి, అక్రమాలతో నడిపించబడుతున్నటువంటి పరిసయ్యులను సద్దుకయ్యులను చూసి ఏమంటున్నాడంటే, సర్ప సంతానమా, మీరు అబ్రహాము కుమారులమని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాములో ఉన్నటువంటి మంచి గుణాలు మీలో లేవు, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం మీలో లేదు, అబ్రహాములో ఉన్నటువంటి దైవిక సంబంధమైనటువంటి నిరీక్షణ మీకు లేదు. మీరు అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాములో ఉన్నటువంటి క్వాలిటీస్ మీలో ఏవి లేవు అని యోహానని చెప్పుకుంటున్నారయ్యా. ఇదిగో ఇలాంటి ఖండితంగా బోధించేటువంటి యోహానని చెప్పుకుంటున్నారు. ఈ యోహాను ఎటువంటి వాడంటే, పాపాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఖండించేటువంటి వాడు. పాపము తన కనుల ఎదుట కనబడినప్పుడు మనస్సులో దాచిపెట్టుకొని దానిని అణుచుకొని దాని ద్వారా కృంగిపోయేటువంటి ఆ స్థితుల్లో లేడు యోహాను. ఎటువంటి వాడంటే, ప్రతి మాటను ఉన్నది ఉన్నట్టుగా ఖండించేవాడు. ఈ ఉన్నది ఉన్నట్టుగా ఖండించేటప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే, ఎన్నో దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వేస్తారు. ఎంతగానో ఈ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి ప్రజలను, ఈ ప్రజలు ఈ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి దైవ సేవకులను ఈ ప్రజలు ఎంతగానో హింసిస్తారు. ఈ యోహాను మనం చూసినప్పుడు, ఈ యోహాను ఒక రాజుగారు చేసినటువంటి అతని యొక్క అక్రమాలను బయటికి తెలియజెప్పినప్పుడు ఏం చేస్తాడంటే, అతన్ని తీసుకెళ్లి చెరసాల్లో వేసి తలను నరికించేశాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా బోధించే దైవ సేవకుడు అంటే ప్రజలకు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే, ఇదిగో అది పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి మాట.
ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా కప్పిపెట్టే స్వభావము కలిగినటువంటి వారు ఎవరు అంటే, ఇదిగో అటువంటి వారు పాపాన్ని దాచిపెట్టుకునేటువంటి వారు, ఖండించలేని స్వభావం కలిగించినటువంటి వారు. అపోస్తుల క్రమాల్లో ఎటువంటి క్రమాలు అంటే, ఉన్నది ఉన్నట్టుగా ఖండించే క్రమాలు కలిగినటువంటి వారు. పాపాన్ని కప్పిపెట్టి దాన్ని నున్నంగా రుద్దే స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాదు అపోస్తులు అంటే. అపోస్తులు ఖండిస్తారు, బుద్ధి చెబుతారు, హెచ్చరిస్తారు. ఈరోజు నువ్వు దేవుని చేత హెచ్చరించబడుతున్నావా? దేవుని చేత ఖండించబడుతున్నావా? అయితే దేవుడు నీలో ఉన్నట్టే, దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నట్లే. ఒకవేళ నిన్ను ఖండించట్లేదా, బుద్ధి చెప్పట్లేదా, హెచ్చరించట్లేదా అంటే నీలో దేవుని కార్యము, నీలో పాపం అలాగే సమాధి చేయబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అడుగుతున్నప్పుడు, ఇదిగో మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారు అని అడిగినప్పుడు, అయ్యా యోహాను ప్రవక్త అనుకుంటున్నారు. యోహాను ప్రవక్త గురించి మనకు తెలుసు కదా అయ్యా, తల్లిదండ్రులను విడిచిపెట్టి, అంత వస్త్రాలను విడిచిపెట్టి, సుఖభోగాలను విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి అరణ్యములో నివసించాడే, ఇదిగో ఆ యోహాను అనుకుంటున్నారు. ప్రభు మార్గాన్ని సరళం చేశాడే, అదిగో ఇతడని అనుకుంటున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే, ఇంకోసారి ఏలి అనుకుంటున్నారయ్యా. ఏలియా తెలుసు కదా మనకి, ఏలి అనుకుంటున్నారు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద ఒక్క చినుకైనా పడలేదు. ఇదిగో ఇటువంటి బలము కలిగినటువంటి ఏలియా అనుకుంటున్నారయ్యా. ఇదిగో ఇట్లాంటి ప్రార్థనా శక్తి కలిగినటువంటి ఏలియా అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారనంటే, అతడు ఇంకా చెప్తూ ఏమంటున్నాడంటే, నీవు యిర్మీయా ప్రవక్త అనుకుంటున్నారయ్యా. యిర్మీయా ప్రవక్త చెరలో ఉన్న తన ప్రజల కోసం మోకరించి కన్నీరు కార్చి, ప్రభువా నా ప్రజలను విడిపించయ్యా, నా ప్రజలు బంధకాల్లో చిక్కబడి ఉన్నారు, నా ప్రజలు పాపంలో చిక్కబడి ఉన్నారు, నా ప్రజలు ఇదిగో శత్రువు యొక్క చేతుల్లో చిక్కబడి ఉన్నారు, వారిని విడిపించు ప్రభువా అని కన్నీటి ప్రార్థన చేసే యిర్మీయా అనుకుంటున్నారయ్యా నిన్ను. ఇంకా ఏమనుకుంటున్నారంటే, ప్రవక్తలలో ఇదిగో ప్రవచించేటువంటి ప్రవక్తలు ఉన్నారు కదా, ఉన్నది ఉన్నట్టుగా ఏలెత్తి చూపించేటువంటి ప్రవక్తలు ఉన్నారు కదా, ఇదిగో అలాంటి ప్రవక్తలలో పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి ప్రవక్తలు ఉన్నారే, ఈ ప్రవక్తలలో ఒకడివని నిన్ను అనుకుంటున్నారు. ఓహో ఎట్లా అనుకుంటున్నారా నన్ను, యోహాను అనుకుంటున్నారా, లేకపోతే ఏలి అనుకుంటున్నారా, లేకపోతే యిర్మీయా అనుకుంటున్నారా, లేకపోతే ప్రవక్తలలో ఒకడనుకుంటున్నారా? సరేనయ్యా, వాళ్ళు ఏమన్నా అనుకోని, ఇంతకీ నీ మనసులో నా గురించి ఏమనుంది అని యేసు ప్రభు పేతురుని అడిగాడు. ఆమేన్, హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా. ఈ పేతురుని అడిగినప్పుడు పేతురు ఏం చెబుతున్నాడంటే, ఇంతకీ ఇదిగో వాళ్ళు అది అనుకుంటున్నారు, వీళ్ళు ఇది అనుకుంటున్నారు, వాళ్ళు దాని గురించి అంటున్నారు, దీని గురించి అంటున్నారు కాదు పేతురు, 3.5 సంవత్సరాలు నా ఎంపట తిరిగావు కదా, ఇంతకీ నీ మనస్సులో ఏముంది నన్ను గురించి, నేను ఎవడని అనుకుంటున్నారు, నేను ఎవడనని నువ్వు అనుకుంటున్నావు పేతురు అని పేతురుని అడిగినప్పుడు పేతురు చెప్తున్న మాటలు ఏమిటంటే, మాటలు చదవండి ఒకసారి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు, దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమ పరుద్దాం. బిగ్గరగా 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 ఆమేన్, హల్లెలూయా. సీమోను పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు సాధారణమైనటువంటి ప్రవక్తలలో ఒకడివి కాదు, ఇదిగో అతనిలో ఉన్నటువంటి ఖండించే స్వభావం కలిగినటువంటి ఆయన ఒక్కడివి కాదు, లేకపోతే ఇదిగో అగ్ని అభిషేకాన్ని భూమి మీదకు దించగలిగినటువంటి అతని వంటి ఏలియా వంటి ఒకడివి కాదు, లేకపోతే కన్నీటి ప్రార్థన చేసే యిర్మీయా లాంటి వాడివి కాదు, లేకపోతే ప్రవక్తలలో ఒకడివి కాదు,
నీవు ఎవరు అంటే సజీవుడవైన దేవుని కుమారుడవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పేతురు యేసు ప్రభు గురించి స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే సజీవుడైన దేవుని కుమారుడవు. సజీవులు సజీవులే ఆయన ఆరాధించేది, మృతులు మౌన స్థితిలోనికి దిగివారు ఆయన ఆరాధించలేరు, సచ్చిన వారిగా మార్చబడినటువంటి వారు ఆయన ఆరాధించలేరు. ఈ పేతురు అంటున్నాడు, నీవు ఎవరు అంటే సజీవుడవైన దేవుని కుమారుడవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైనటువంటి దేవుని కుమారుడవని ఈ పేతురు గుర్తించాడు. అంటే దేవుని యొక్క కుమారుడవని, సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడవని పేతురు తన మనస్సులో ఉన్నటువంటి మాటను బయటికి తెలియజేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఏం తెలుసుకున్నాడు? ఇతడు సజీవుడైన దేవుని కుమారుడు. ఇతడు ఇదిగో ప్రార్థన ఒకటే కాదు, ఇతడు ఖండించడం ఒకటే కాదు, ఇతడు కన్నీళ్ళు విడవటం ఒకటే కాదు, ఇదిగో ఇతనిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఇతనిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇతడు తన దేవుని రాజ్యం కొరకు ఆయన ఒక్కడే సిద్ధపడేవాడు కాదు, వేల మంది ప్రజలను సిద్ధపరిచేటువంటి దేవుడు ఈయన. ఇతనిలో ఒక ప్రవక్త కాదు, ఇతనిలో అపోస్తులున్నారు, ఇతనిలో కాపరులున్నారు, ఇతనిలో ప్రవక్తలున్నారు, ఇతనిలో ఉపదేశకులున్నారు, ఇతనిలో ఇదిగో అన్ని క్వాలిటీస్ కలిగినటువంటి ఇతడు ఎవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన ఒక్కటే చేస్తానయ్యా, పరిచర్య చేయను అంటారు కొంతమంది. కొంతమంది నేను కన్నీళ్ళు ఒక్కటే గారుస్తానయ్యా, ఇంకా నాకు ఇంకా ఏది చేత కాదని అంటారు. కొంతమంది నేను ఉపవాసాలు అయితే బాగా ఉంటానయ్యా, ఇంకా నాకు ఏది చేత కాదు అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, ఇదిగో నేను ఈ వాళ్ళతో కొంచెం సువార్త చెప్పమంటే చెప్తానయ్యా, ఇంకా నాకేం చేత కాదు అంటారు. సువార్త ఒక్కదానికోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. నీ ద్వారా దేవుని కార్యాలు అనేకం జరగాలి. నువ్వు నీ కోసం నువ్వు బతికినట్టే, నీ వల్ల ఏ ఉపయోగం లేదు. నువ్వు ఏదో ఆదివారము లేకపోతే శనివారము లేకపోతే బుధవారము మందిరానికి వచ్చి ఏదో వచ్చినట్టుగా వచ్చిపోతే ఏ ఉపయోగం లేదు. నీ ద్వారా నువ్వు ఎలా మార్చబడాలి అంటే, ఇదిగో నువ్వు ఎలాగ మార్చబడాలంటే యేసయ్యలో ఉన్నటువంటి గుణాలు కలిగి అతనిలో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కలిగి నువ్వు నడిపించబడాలి. నేను ఇదొక్కటే చేస్తానంటే కుదరదు. దేవుని సేవకులకు లోబడాలి, ఎటు పంపించినా వెళ్ళాలి. అపోస్తుల క్రమానికి లోబడేవాడు ఎవడు అంటే పంపబడేవాడు. అపోస్తులలో అపోస్తుల క్రమం ఏదంటే, ఇదిగో ఇక్కడ నుంచి ఇంకో చోటకు పోవాలి, అక్కడ శాశ్వతం కాదు, అక్కడ నుంచి ఇంకో చోటకు పోవాలి. దైవ సేవకులు పెద్దలుగా ఉన్నటువంటి అపోస్తులు ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్ళేవాడే అపోస్తుల క్రమంలో నడిచేవాడు. ఈరోజు అపోస్తుల క్రమంలో నువ్వు నడిపించబడుతున్నావా? ఎంత పెద్ద భక్తుడివైనా కావచ్చు, ఎంత పెద్ద శిష్యుడివైనా కావచ్చు, నీ ద్వారా అద్భుతాలైనా జరగవచ్చు, కానీ దేవుడు దైవ సేవకుల ద్వారా ఎవరు దైవ సేవకులు ప్రేరేపించబడి ఒక మాట పలికినప్పుడు లోబడితేనే నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. నీ ద్వారా అద్భుతాలు జరగవచ్చు, ఆశ్చర్యకార్యాలు జరగవచ్చు, కానీ లోబడితేనే, లోబడకపోయినా కూడా జరుగుతాయి, కానీ నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పేతురు ఏమంటున్నాడంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ దేవుణ్ణి ఎరగరు, దేవుణ్ణి గుర్తించరు. దేవుడు ఎటువంటి వాడో, ఎంతటి ప్రేమ కలిగినటువంటి వాడో, ఎన్నిసార్లు మనము తప్పులు చేసినా క్షమిస్తున్నాడో, అతను ఎటువంటి స్వభావము కలిగినటువంటి వాడో అని దేవుణ్ణి ఎరగకనే దేవుని మందిరానికి నడిపించబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎరిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు ప్రారంభించబడతాయి. దేవుణ్ణి తెలుసుకోకుండా అదే మూర్ఖంగా మూఢత్వంలో ఉండి, ఇదిగో అదే మూర్ఖంగా మూఢత్వంలో ఉండి నువ్వు అలాగే నడిపించబడితే, నీవు ఏదో పెదవులతో గణపరుస్తున్నావు కానీ నీ మనస్సు దేవునికి దూరంగానే ఉంది. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని ఎరిగిన వారు, దేవుని తెలుసుకున్న వారు, దేవుని రుచి చూసిన వారు, వారి ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. వారి కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుణ్ణి ఎరగనంత వరకు నీ జీవితంలో ఏది తెలియదు. ఈ పేతురు ఏమంటున్నాడంటే, పేతురు యేసు ప్రభుని గుర్తించాడు. యేసు ప్రభుని గుర్తించి ఆయన అంటున్నాడు, నీవు సజీవుడవైనటువంటి దేవుని యొక్క కుమారుడవు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు పేతురు ఎరిగాడు, నీవు ఎరుగుతున్నావా దేవుణ్ణి? దేవుని ప్రణాళిక నీ మీద ఎలా ఉందో, దేవుని యొక్క చిత్తం నీ మీద ఎలాగుందో, దేవుడు ఏ ఉద్దేశంతో లోకంలో పాపంలో ఉన్నటువంటి నిన్ను లాక్కొచ్చి దేవుని మందిరంలో ఇలాగ సజీవు లెక్కలో ఉంచి ప్రభు సన్నిధిలో ఇలాగ నడిపించాడు అంటే, దేవుడు నీ మీద ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నువ్వు దాన్ని గుర్తుపడితే నీ జీవితం ధన్యకరమైపోయినట్టే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేతురు అంటున్నాడు, నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారుడు అని చెప్పొచ్చుగా, సజీవుడైన దేవుని కుమారుడు అని ఎందుకు చెప్తున్నాడు? సజీవుడైన దేవుని కుమారుడు. సజీవుడు అంటే నిద్రపోయేవాడు కాదు, మత్తుగా ఉండేవాడు కాదు, లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఉండేవాడు కాదు. సజీవులు ఎవరు అంటే, జీవముతో దేవుని ఆరాధించేవాడు. సజీవుడైన దేవుని కుమారుడు అంటే బ్రతికి ఉండి ప్రభుని యొక్క ఆరాధిస్తున్నటువంటి వారిని సజీవులైన దేవుని బిడ్డలు అంటారు. యేసు ప్రభుని గుర్తుబట్టి నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైన దేవుని కుమారుడు. ఆమెన్, హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు. నీవు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెగా ఉంటే నీ జీవితంలో ఎటువంటి కార్యాలు ఉండాలి? నువ్వు దేవుని కుమారుడువేనా కుమార్తెవేనా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ దేవుని కుమార్తెవైతే నీలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో ఈ రాత్రికాలం కొన్ని మాటలు మనం చదువుకుందాం. తీసి చదువుదాం. గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, వారు దేవుని యొక్క కుమారులు అనబడుదురు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మాటను బాగా చదవండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు ఎవరంట? మా వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. ఉన్నారా లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారా? ఉన్నారా లేకపోతే మీ మనసు అంతా ఇంటి దగ్గర ఉందా? అంటే ఇంటికి వెళ్ళిపోయారంటే మనసు ఇంటి దగ్గర, బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా బాడీ అక్కడే ఉంటుంది, అక్కడే మోకాల మీద ఉంటారు, కానీ మొత్తం బంధువులందరినీ ఒక చుట్టు జుట్టు వస్తుంది. ఆమెన్, హల్లెలూయా. దగ్గరగా రెండు చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దేవుని కుమారుల యొక్క లక్షణాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే సమాధానపరిచేవారు. ఏం చేసేవాళ్ళు? సమాధానపరిచే వాళ్ళని ఏమంటారమ్మా? దేవుని కుమారులు అంటారు. ఇప్పుడు సమాధానపరచకుండా అసమాధానాన్ని కలిగిస్తున్నామంటే నేనేమంటారు? దయ్యాల కుమారుడు, దయ్యం కుమార్తె అంటారు. అంటే నీ ద్వారా సంఘంలో సమాధానం ఉందా? అయితే నువ్వు దేవుని కుమారుడివి. నీ ద్వారా సంఘంలో సమాధానం ఉంటే, నువ్వు సమాధాన పరిచేవారివైతే, రోగాలతో ఉన్నవారిని, బాధపడుతున్న వారిని, అమ్మ ఏం కాదులే, దేవుడే నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు అని నువ్వు సమాధాన పరుస్తున్నావా? అప్పులతో ఉన్నటువంటి వారిని, ఏం కాదు నీకున్న అప్పులు పెద్ద కష్టమేం కాదు, దేవుడు తీర్చేస్తాడు, అప్పులన్నీ తొలగిపోతాయని సమాధాన పరుస్తున్నావా? సంఘంలో సమాధాన పరుస్తున్నావా? సమాధాన పరిచే వాళ్ళని ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడవు, కుమార్తెవు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు నీ ద్వారా సంఘంలో ఒక అసమాధానం వచ్చిందంటే నేనేమంటారు? ఏమంటారమ్మా దేవుని కుమారునికి ఆపోజిట్?
చెప్పాలి గట్టిగా. నేను చెప్పట్లా, వాక్యమే చెప్తుందాడ. సమాధాన పరచాలి అంటే అసమాధానంతో ఉన్న వారిని సమాధాన పరిచే వారిని ఏమంటారంటే దేవుని కుమారులు. యేసు ప్రభు కొండ మీద నిలబడి శిష్యులను పక్కన పెట్టుకొని బిగ్గరగా నోరు తెరిచి కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా పిలువబడతారు అని యేసు ప్రభు ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ చాలామంది సమాధాన పరిచేదానికంటే గొడవలు పెట్టడం ఎక్కువ, లింకులు తగిలియటం ఎక్కువ, ఇవే ఉంటాయి చాలామంది దగ్గర. సమాధానం పరచరు, ఎప్పుడు ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పటం, అక్కడ మాట తీసుకెళ్ళి ఇక్కడ చెప్పటం. ఈ వాళ్ళిద్దరు మధ్య ఏం చేస్తారంటే సమాధానం లేకుండా శత్రుత్వాన్ని పెంచుతారు. వీళ్ళెవరు అంటే దయ్యాల పిల్లలు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మరి ఎవరు వీళ్ళు? దయ్యం పిల్లలు. ఇక్కడ మాట తీసుకుపోయి అక్కడ చెప్పారు అనుకో, ఏనా ఆ మాట, ఈ మాట తీసుకుపోయి అక్కడ చెబితే ఆడికి సమాధానం ఉండదు, వీడికి సమాధానం ఉండదు, వీడికి నెమ్మది ఉండదు. ఇప్పుడు సమాధానానికి కర్త ఎవరు? యేసు ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడు, సమాధాన పరిచే వాళ్ళు ఎవరంట? దేవుని కుమారులు అంట. అసమాధానాన్ని కలిగించేవాడెవడు? నెమ్మది లేకుండా చేసేవాడెవడు? అపవాది అనగా సాతాను. ఈరోజు నీలో దేవుని కుమారుని యొక్క లక్షణం ఉందా? దేవుని కుమార్తె యొక్క లక్షణం ఉందా? లేకపోతే అపవాది సంబంధమైనటువంటి సాతాను గాని యొక్క కుమారుని యొక్క లక్షణం ఉందా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనస్సులో ముద్ర వేసుకోండి. ఇక్కడ మాట తీసుకుపోయి అక్కడ చెప్పావంటే, అక్కడ మాట తీసుకొచ్చి ఇక్కడ చెప్పావంటే నీ అంత భ్రష్టుడు ఉండడు. నేనైనా సరే, ఎవరైనా సరే, అంతటి భ్రష్టుడు ఇంకొకడు ఉండడు. అది ఆత్మ సంబంధమైన కార్యాలు అయితే లోపాలుంటే వెళ్ళి చెప్పడం మంచిదే, సరి చేయబడడం మంచిదే, అది సమాధాన పూర్వకంగా జరిగితే మంచిదే. కానీ అసమాధానంగా జరిగితే బైబిల్ చెప్తుంది మీరు అపవాది పిల్లలుగా మార్చబడతారు. ఈరోజు నీలో ఏ కుమారుని యొక్క లక్షణం ఉండాలంటే సజీవుడైనటువంటి యేసయ్య యొక్క కుమార్తె కుమారుడి యొక్క లక్షణాలు నీలో ఉండాలి. అవి ఉండాలి అంటే నీ ద్వారా సమాధానం కలగాలి, నీ ద్వారా సమాధానం జరగాలి, నీ ద్వారా ఇతరులు సమాధాన పరచబడాలి. అలా సమాధాన పరచబడితేనే నీలో దేవుని కుమారుని యొక్క లక్షణం ఉంది. సమాధానం లేకుండా అసమాధానాన్ని పెట్టేటట్టుగా ఉంటే, పుల్లలు పెట్టేవాళ్ళుగా ఉంటే ఏడమాట ఆడా, ఆడమాట ఏడా, డ్రమ్ము తీసుకొని మెడగట్టుకొని తిరిగినట్టుగా డమ్ము కొట్టుకుంటావు బజార్లంబడి తిరిగినట్టుగా, ఏడమాట తీసుకుపోయి అక్కడ కొట్టడం, ఆడమాట తీసుకుపోయి అక్కడ కొట్టడం, ఈ లక్షణం అనేది ఉండొద్దు. ఒకవేళ అది ఉందంటే నీ ఆత్మీయ జీవితానికి, ఇతరుల ఆత్మీయ జీవితాలను పాడు చేయటానికి ఆ మనస్సు నీలో ఉంది, ఆ ఆలోచన నీలో ఉంది అని నువ్వు గుర్తించాలి. ఆమెన్. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటను కూడా తీసి చదువుదండి, అదే మత్తయి సువార్త మనం 5వ అధ్యాయం 43-44. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. హల్లెలూయా. చేతులు ఎత్తుదాం అందరం కూడా బిగ్గరగా సంతోషంగా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, అంటే మీరు పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి కుమారులుగా ఉన్నారు అని తెలుసుకోవాలి అంటే, లేకపోతే కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నారు అంటే, మీరు చేయవలసిన మొట్టమొదటి రెండవ కార్యం ఏమిటంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి. ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. ఏంది మాట పలకమంటే ఎవరు పలకట్లేదు? బాగా శత్రువులు ఉన్నట్టున్నారు ఒక్కొక్కరికి.
మంచి మంచి శత్రువులు ఉన్నట్టున్నారు, అందుకని ఎవరు చెప్పట్లేదు. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండున్నట్లు, అంటే పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన మనం ఎవరు అంటే మనమందరం ఆయన పిల్లలం. మనమందరం ఆయన పిల్లలుగా మార్చబడాలంటే రెండవదిగా మనం ఏం చేయాలంటే మనకున్న శత్రువులను ఏం చేయాలంటే ప్రేమించాలంట. ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. బిగ్గరగా చేద్దాం. ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. మనల్ని ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమిస్తే, మనం ఇష్టపడే వాళ్ళనే మనం ప్రేమిస్తే, మనకు నచ్చిన వాళ్ళనే మనం బాగా చూసుకుంటే, మనకి నచ్చినటువంటి వారిని, మనం మెచ్చినటువంటి వారిని, మనకి ఇష్టమైనటువంటి వారిని ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ కాదంట. అసలు నువ్వు దేవుని కుమారుడవైతే, కుమార్తెవైతే నీలో ఉండవలసినటువంటి రెండో లక్షణం ఏమిటంటే శత్రువుని ప్రేమించాలి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. శత్రువులంటే మనుషులలో ఉన్న శత్రువులు, సాతాను గారిని కాదు. సాతాను గారికి శత్రుత్వం ఏంటంటే ఆత్మీకం కాదు, ఒక పోరాటం. మనకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే సాతాను గాడు. కానీ బాహ్యంగా ఈ లోకపరంగా మనం చూసుకుంటే మనుషుల్లోనే మనకు చాలామంది శత్రువులు ఉంటారు. వాళ్ళంటే మనకు పడదు. వాళ్ళు మన వైపు చూసినా కూడా మనం పళ్ళు పట్ట కొరికేస్తాం. వాళ్ళు మనం ఏదైనా చేస్తున్నప్పుడు మన దగ్గరకు వస్తే నీ శరీరం అంతా చిమ్మ 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 చిమ్మలాడిది, ఇంకా అసలు ఒక చోట నిలబడదు. ఎందుకు అంటే ఇదిగో నీలో శత్రుత్వం ఉంది. బైబిల్ చెప్తుంది ఎవరికి కుమారులుగా ఉండాలి అంటే పరలోకములో మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఇదిగో ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం పిలవబడాలి అంటే మొదట, రెండవదిగా మనం చేయవలసిన కార్యం ఏమిటంటే శత్రువులను ప్రేమించాలి. ఆమెన్. హల్లెలూయా. యోదా శిష్యు యోదా సైనికులను తీసుకొని వస్తున్నాడు, ఇస్కరియత్ యోదా. యేసు ప్రభు గెస్సమని తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక సైనికులు వస్తున్నారు, యోదా వస్తున్నాడని యేసు ప్రభు ఆత్మలో గ్రహించి లేచి శిష్యుల దగ్గరకు వచ్చి లేపుతున్నాడు. శిష్యుల దగ్గరకు వచ్చి లేపిన తర్వాత వెంటనే ఈ యొక్క ఇస్కరియత్ యోదా సైనికులను తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభును ముద్దు పెట్టుకుంటున్నాడు. యేసు ప్రభును ముద్దు పెట్టుకుంటుంటే ఇప్పుడు ఏసయ్యమని అంటున్నాడా? నిమ్మలంగా సమాధానంగా ఉన్నాడు ఆయన. శత్రువు వచ్చి తనను సైనికులకు అప్పగిస్తున్నారని తెలిసినా కూడా, సైనికులు తనను తీసుకొని వెళ్ళిపోతారని తెలిసినా కూడా ఈ ఇస్కరియత్ యోదా నాతో పాటే ఉండి నా వెంటే తిరిగి, ఇదిగో నా డబ్బు సంచి పట్టుకొని నా వెంట నడిచినటువంటి ఈ యోదా శత్రువే. శత్రువుని కూడా పక్కన పెట్టుకొని యేసుప్రభు సమాధానంతో ఉన్నాడండి. ఏం చేశాడు? శత్రువుని పక్కన పెట్టుకొని తిప్పుకుంటా సమాధానంతో ఉన్నాడంట. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇస్కరియత్ యోదా వచ్చి ముద్దు పెడితే యేసుప్రభును అప్పగించబోతానికి ఆ ముద్దు పెడుతున్నాడని తెలిసినా కూడా యేసుప్రభు ఏం చేశాడంటే మౌనంగా అప్పగించుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం అందరం కూడా, హల్లెలూయా. ఇప్పుడు రెండవది ఏమిటంటే శత్రువులను ప్రేమించాలి. మేమైతే మా శత్రువులు ఏం చేస్తాం తెలుసా? సమాధాన పడుతుంది. సమాధానం పడకపోతే చేసేది ఏం లేదు, ఇక దేవునికి అప్పగించడమే. ఇప్పుడు శత్రువులను ఏం చేయాలి అంటే ప్రేమించాలంట. అంటే శత్రువులు, మనకెవరైనా శత్రువులు ఉన్నారంటే మన ఇంట్లో ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అతన్ని తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెట్టి ఇద్దరు కలిసి చక్కగా భోజనం చేయాలట. శత్రువులకి మనం ఏం చేయాలంటే ఇంటికి తెప్పించి భోజనం పెట్టి అతన్ని మిత్రునిగా మార్చుకోవాలి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే బైబిల్ చెబుతుంది శత్రువుల్ని ప్రేమించండి. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమిస్తే అది దేవుని చిత్తం కాదు.
మీకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తే దేవుని చిత్తం కాదు. ఎవడైతే మీకు శత్రువుగా ఉంటున్నాడో, ఎవడైతే మిమ్మల్ని అనేక మాటల చేత గుచ్చుతున్నాడో, ఎవరైతే మిమ్మల్ని బాధిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని దుఃఖ పెడుతున్నారో, ఇదిగో అలాంటి శత్రువులను కూడా మీరేం చేయాలంటే మిత్రులుగా మార్చుకోవాలి. ఎందుకు అంటే నువ్వు దేవుని కుమార్తెవు కాబట్టి, దేవుని యొక్క కుమారుడువు కాబట్టి. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడువు కుమార్తెవు కాకపోతే సమాధానం అవసరం లేదు. శత్రువుని ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు. శత్రువుకి భోజనం పెట్టవలసిన అవసరం లేదు. శత్రువుతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారుడువు కుమార్తెవు అయితే ఇదిగో శత్రువుల్ని ప్రేమించు, శత్రువులతో మాట్లాడు, శత్రువులకి బహుమతులు ఇవ్వు, శత్రువుని ఇంటికి పిలుచుకొచ్చి భోజనం పెట్టి సమాధానపడు. అప్పుడు నీలో కుమారుని యొక్క లక్షణాలు ఉంటాయి. శత్రువుని ప్రేమిస్తే నువ్వు ఎవరిని లక్షణాలు కలిగి ఉన్నావంటే దేవుని యొక్క కుమారుని యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారి మాటలు జాగ్రత్తగా గమనించండి, మీ మనస్సులో రాసుకోనండి. మొట్టమొదటిది ఏమిటంటే నీ ద్వారా ఎవరికి కూడా అసమాధానము రాకూడదు. రెండవదిగా నీకు శత్రువులు ఉంటే శత్రువులను ప్రేమించు. మూడవదిగా మనం తీసి చదువుకుందాం, అది కూడా మత్తయి సువార్త మనంలోనే ఉంటుంది అనుకుంటా. రోమీలకు రాసిన పత్రిక తీయండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చదవండి. వారందరూ దేవుని కుమారులై ఉండురు. ఆమేన్. హల్లెలూయా. మూడో మాట మరలా ఒకసారి చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో, ఎందరు నడిపించబడుదురో, వారందరూ వారందరూ దేవుని కుమారులై ఉందురు, దేవుని యొక్క కుమారులై ఉందురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, దేవుని కుమార్తెవైతే నీవు, నువ్వు దేవుని కుమారుడవైతే మూడవది ఏమిటంటే ఆత్మ చేత నడిపించబడాలంట. దేని చేత నడిపించబడాలి? ఆత్మచేత. ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? నువ్వు దేవుని కుమారుడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఒకవేళ ఆ నడిపింపు నీలో ఉందా, ఆ నడిపింపు నీలో ఉందా లేదా అని నువ్వు గమనించుకోవాలి. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుందా, దురాత్మ ప్రేరేపిస్తుందా, లేకపోతే నీ సొంత ఆలోచనలో ప్రేరేపించబడుతున్నావా? నీ సొంత ఆలోచనలో సమాధి చేయబడాలి. నీవు ఎవరి చేత నడిపించబడాలి అంటే నీ సొంత ఆలోచన చేత నడిపించబడకూడదు. నీ ఇష్టానుసారంగా నువ్వు నడవకూడదు. మనకంటూ ఒక నడిపింపు ఉంది. ఆత్మ నడిపింపు కలిగినటువంటి దైవ సేవకులు ఉన్నారు. ఇదిగో ఆత్మ నడిపింపు కలిగినటువంటి దైవ సేవకులు నడిపిస్తున్నటువంటి ఆ మార్గములో మనము నడవాలి. అది ఏ మార్గం అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న మార్గం. అది దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు ఇదిగో మృతులుగా ఉన్నటువంటి, చనిపోయినటువంటి, చివరికి దేనికి పనికిరానటువంటి, సమాధి చేయబడినటువంటి ఎముకలు సహితము జీవము కలిగిన శరీరాలుగా మార్చబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మతో నడిపించబడితే అక్కడ అద్భుతం జరిగింది. దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని కార్యం జరిగింది. దేవుని ఆత్మతో నడిపించబడితే దేవుని చిత్తాను సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు ప్రారంభించబడతాయి. ఒకవేళ దేవుని ఆత్మ లేకుండా మనుషుల చేత నడిపించబడితే, మనిష్టానుసారంగా నడిపించబడితే, మన ఆలోచనల ప్రకారం నడిపించబడితే దేవుని కార్యం అక్కడ జరగదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ ఎటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తుంది అంటే యోహాను సువార్త మనం 16వ అధ్యాయంలో ఉంటుంది, 14వ వచనంలోనే. ఎక్కడో మాటను తీసి చదవండి ఒకసారి. దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు ఎటువంటి మార్గంలో ఉంటారు?
పదహారవ అధ్యాయం పదమూడవ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. మిమ్మును ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యములోనికి. సత్యం అంటే వాక్యము. వాక్యం యొక్క లోతైన అనుభవాల్లోనికి మీరు నడిపించబడతారు. ఎప్పుడు అంటే ఆత్మదేవుడు వచ్చినప్పుడు. ఆత్మదేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తాడంటే సర్వసత్యములోనికి. ఏమిటి సర్వసత్యం అంటే? దేవుని యొక్క లోతైన అనుభవాలలోనికి, దేవుని యొక్క లోతైన సత్యాల్లోనికి ఎవరు నడిపిస్తారు అంటే దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఇప్పుడు దేవుని కుమార్తెలుగా ఉన్నటువంటి మనల్ని, దేవుని కుమారులుగా ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి మార్గాల్లో నడిపిస్తాడు అంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సర్వసత్యములోనికి నడిపించబడ్డప్పుడు నీవు ఏదో వచ్చిపోతున్నట్టుగా ఉండవు. వచ్చినప్పుడల్లా దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు. వచ్చినప్పుడల్లా దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవిస్తావు. వచ్చినప్పుడల్లా నీలో దేవుని యొక్క కార్యం ప్రారంభించబడుతుంది. ఎప్పుడు అంటే ఆత్మ చేత నడిపించబడినప్పుడు. ఆత్మ ఎటువంటి మార్గంలో నడిపిస్తుందంటే సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఏమిటి సర్వసత్యంలో నడిపించబడే అనుభవం అంటే? వాక్యానికంటే ఇంకా లోతైన ఉపదేశములోనికి, లోతైన ప్రార్థన అనుభవంలోనికి, లోతైనటువంటి సత్యాలను తెలుసుకొని దేవునికి సమీపంగా జీవించేటువంటి ఈ అనుభవాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మూడవ లక్షణం ఏమిటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎవరితో నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత. ఇప్పుడు ఈ పేతురు సజీవుడైన దేవుని కుమారుడు అని అంటున్నాడు. ఇప్పుడు ఈ దేవుని కుమారులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటంటే, మొట్టమొదటిది ఏమిటి చెప్పండి. అప్పుడే వెళ్ళిపోయిందా వాక్యం? సమాధానపరచాలి. గొడవలు పెట్టకుండా సమాధానపరిచే వాళ్ళని ఏమంటారంటే, సమాధానపరిచే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానపరిచే వాళ్ళు ధన్యులు, వారు దేవుని కుమార్తెలు. రెండవది ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. నేను ఆ కింద మాట చెప్పడం మర్చిపోయాను. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన కూడా చేయాలంట. ఇప్పుడు ఎవరైనా మనల్ని హింసిస్తున్నారంటే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అది రెండవది. మూడవది ఏమిటంటే, దేవుని ఆత్మచేత మనము నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారందరి గురించి రోమిలకు రాసిన పత్రిక చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు చివరిగా మనం చూసుకుంటే బైబిల్లో రాయబడి ఉంది, ఈ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు. అంటే ఎవరైతే సమాధానం కలిగి సమాధాన పరిచే వాళ్ళు ఉంటారో, శత్రువులను ప్రేమించినటువంటి వారు ఉంటారో, ఆత్మచేత నడిపించబడినటువంటి వారు ఉంటారో, వారి కొరకంట ఇదిగో ఈ సృష్టి అంతా కూడా మిగుల ఆసక్తితో చూస్తుందంట. ఎప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారు, ఎప్పుడు దేవుని బిడ్డలు నా దగ్గరకు వస్తారు, ఎప్పుడు దేవుని యొక్క పిల్లలు నా దగ్గరకు వస్తారు, వారి యొక్క ప్రత్యక్షత ఎప్పుడు వారు జరుగుతుందో అని, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దాని కొరకంట ఇదిగో సృష్టి అంతా కూడా మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుందంట. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టి అంతా ఎలా ఎదురు చూస్తుందంటే, మిగుల అంటే ఎక్కువగా ఆసక్తితో. నా దేవుని పిల్లలు ఎప్పుడు వస్తారా, నా దేవుని కుమారులు ఎప్పుడు నా రాజ్యానికి వస్తారా, ఎప్పుడు నా దేవుని కుమారులు సియోనుకు వస్తారా, ఎప్పుడు నా దేవుని పిల్లలు యెరూషలేములోనికి వస్తారా, ఎప్పుడు నా దేవుని పిల్లలు ఆ పరిశుద్ధ పట్టణంలోనికి వస్తారని సృష్టి అంతా కూడా మిగుల ఆసక్తితో చూస్తుందంట. అయితే నువ్వేం చేయాలంటే, నీకు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తానా, ఎప్పుడు యొక్క దేవుని యొక్క రాజ్యానికి వెళ్తానా,
దేవుని ఎప్పుడు స్వతంత్రించుకుంటాను అని నీ యొక్క నిరీక్షణ అంట ఎల్లప్పుడు ప్రభు వైపు చూస్తు. రాజ్యాన్ని వెళ్ళాలి అనేటువంటి ఒక ఆశ ఉండదు, ఒక గురి ఉండదు, ఒక గమ్యం ఉండదు. రావాలి అన్నట్టుగా వస్తారు, పోవాలి అన్నట్టుగా పోతారు. వచ్చిన వెంటనే ఏం చేస్తున్నారా, పాటలు పాడుతున్నారా, ఆరాధన చేస్తున్నారా, వాక్యం చెప్తున్నారా అని చూడటం, ఎదురు చూడటం, 9 అయిందా కాలేదా, 9 దాటిందా లేదా అని చూడటం, తిరిగి సమయం అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, ఇదే. కానీ దేవుని కుమారులంట ఇదిగో నిరీక్షణ కలిగి ఉండాలి. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం ఎప్పుడు యేసయ్యని చేరాలి, ఎప్పుడు ఆయనను కలుసుకోవాలి, ఎప్పుడు అదిగో ఆ పరలోక పట్టణాన్ని చూడాలి, ఎప్పుడు ఆ బంగారు వీధులలో నడవాలి, ఎప్పుడు ఆ పట్టణాన్ని మనం స్వతంత్రించుకోవాలి, ఎప్పుడు నా దేవుని నేను ముఖాముఖిగా చూడాలి అని ఒక నిరీక్షణ కలిగి ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోనండి. మొట్టమొదటిది సమాధానపరచండి, 2వది శత్రువులను ప్రేమించండి, 3వదిగా దేవుని ఆత్మచేత నడిపించబడండి. ఈ 3 కార్యాలు మనసులో పెట్టుకోండి, అలాగ జీవించడం నేర్చుకోనండి. దేవుడు అప్పుడేం చేస్తాడంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒకరోజు ఆయన సింహాసనం ఎదుట, ఇదిగో నా కుమార్తె వస్తుంది, ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు, ఇదిగో శత్రువులను ప్రేమించినటువంటి నా కుమార్తె వస్తుంది అని ఘనమైన స్వాగతం పలుకుతాడు. ముఖ్యమంత్రి వస్తేనే ఆయనకి ఎన్ని స్వాగతాలు పలుకుతారు, ఎన్ని దండలేస్తారు, ఎన్ని పూల దండలేస్తారు, ఎన్ని శాలువాలు కప్పుతారు. అయితే మనందరి కోసం అంట యేసు ప్రభు ఒకరోజు నా కుమార్తె ఎప్పుడు వస్తుందా, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని, నా కుమారుణ్ణి ఎప్పుడు గణపరచాలి, నా కుమారుణ్ణి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నా సన్నిధికి వస్తాడని ప్రభు ఏం చేస్తాడంటే ఆయన ఆశతో నేను ఎదురు చూస్తూ ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా నడవలేదు కదా, శత్రువుని ప్రేమించింది కదా, సమాధానకరంగా నడిచింది కదా, జీవించింది కదా, నా ఆత్మచేత నడిపించబడింది కదా అని దేవుని కుమారుల కొరకంట దేవుడు సింహాసనం మందు నిలిచి ఉండి ఇదిగో ఘనమైన స్వాగతం, ఘనంగా నిన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుదుముగాక, దేవుని యొక్క ఆత్మ మనల్ని దర్శించునుగాక, దేవుని ఆత్మ మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక, దేవుని ఆత్మ మనల్ని ఒక దినాన ఆయన యొక్క సన్నిధికి తోడుకొని పోవునుగాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మోకరించండి అమ్మ, మోకరించండి. ప్రార్థన అనగానే మోకరించడం నేర్చుకోవాలి. మోకరించండి, మోకరించగలిగిన వాళ్ళే, ఆరోగ్యం బాగలేని వాళ్ళు కాదు. ఆరోగ్యం ఉన్న వాళ్ళు చక్కగా మోకరించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. తీర్మానం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా నన్ను దర్శించండి. పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడని గుర్తించాడు. యేసయ్యను నిజంగా ఇతడు దేవుడి కుమారుడు అని గుర్తించాడు. ఈరోజు నువ్వు దేవుని గుర్తిస్తున్నావా? దేవుణ్ణి గుర్తిస్తే, దేవుణ్ణి ఎరిగితే ఇదిగో దేవుడు నీ ద్వారా బలమైన సూచక కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి గుర్తించాలి. పేతురు దేవుణ్ణి గుర్తించంటున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయ్యా. అదిగో ఆ దేవుని కుమారులకు ఉండవలసినటువంటి లక్షణాలు సమాధాన పరచాలి. నీ ద్వారా ఎంతమంది దుఃఖపడుతున్నారో దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, ఇదిగో నువ్వు సమాధాన పరిచే వాడిగే ఉండాలి, సమాధాన పరిచే దానగానే ఉండాలి. దేవుడు అంటున్నాడు, సమాధాన పరచువారు ధన్యులు.
రెండవదిగా తండ్రికి కుమారుడిగా నీవు ఉండాలి అంటే నువ్వు నిజంగా తండ్రిని ఆరాధిస్తున్నటువంటి కుమార్తెవు కుమారుడవైతే శత్రువులను ప్రేమించు. శత్రువులను ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా? శత్రువులను ప్రేమించు. ఇదిగో దేవుడు దర్శించినప్పుడే, దేవుడు నీతో మాట్లాడినప్పుడే వెంటనే సరిచేసుకో. శత్రువులను ప్రేమించు. నిన్ను బాధిస్తున్నటువంటి వారి కొరకు ఇదిగో ప్రార్థన చేయి. యేసు ప్రభు యోధా అప్పగిస్తున్నాడని తెలిసినా కూడా యోధా కొరకు ప్రార్థన చేయటం మానలేదు. శిష్యుల కొరకు ప్రార్థన చేయటం మానలేదు. ఈరోజు నీవు నేను కూడా మనకు శత్రువులుగా ఉన్నటువంటి, మనల్ని బాధిస్తున్నటువంటి, మనల్ని హింసిస్తున్నటువంటి వారి కొరకు యథార్థంగా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా నా శత్రువులు నన్ను బాధిస్తున్నారయ్యా, నన్ను జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. అయ్యా నా శత్రుత్వం తొలగిపోవాలయ్యా, నా శత్రువులను నేను ప్రేమిస్తానయ్యా. శత్రువుల్ని ప్రేమించు, నిన్ను దేవుడు తన కుమారుడిగా స్వీకరిస్తాడు. మూడవదిగా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. తీర్మానం చేసుకుందాం. అయ్యా నీ ఆత్మచేత నన్ను నడిపించయ్యా, నీ ఆత్మచేత నన్ను సర్వసత్యములోనికి నడిపించు నాయన. అయ్యా ఇదిగో నేను లోతైన అనుభవాలు తెలుసుకోవాలయ్యా. అయ్యా నేను నీ దర్శనాలు చూడాలయ్యా, నీ ప్రత్యక్షతలు చూడాలి ప్రభా. అయ్యా నీ పరలోక పట్టణాన్ని నేను చూడాలి నాయన. అయ్యా ఇదిగో నాయన మహిమ కలిగినటువంటి ఆ రాజ్యాన్ని నిన్ను చూడాలయ్యా. తీర్మానం చేసుకుందాం. దేవుని ఆత్మచేత నన్ను నడిపించయ్యా, నడిపించయ్యా. నాలో నాయన నా సొంత చిత్తం వద్దయ్యా, నా ఆలోచనలు వద్దయ్యా. నీ ఆత్మచేతే నేను నడిపించబడాలయ్యా. నీ ఆత్మ నన్ను నడిపించాలయ్యా. దేవుని ఆత్మ నిన్ను నడిపించాలంటే నీ ఆలోచనలు సమాధి చేయబడాలి, నీ సొంత చిత్తం సమాధి చేయబడాలి, దేవుని ఉద్దేశానికి నువ్వు అప్పగించుకోవాలి. ఇదిగో నీ నేను అనబడుతున్నటువంటి స్వభావం చంపబడినప్పుడే ఇదిగో దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది, దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుంది. తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయ్యా నన్ను దర్శించయ్యా, ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా, నేను నిన్నుగా గుర్తించాలయ్యా. నేను నాయన ఇదిగో ప్రభా మూడు అనుభవాలు కలిగి నడిపించబడాలయ్యా. ఈ మూడు అనుభవాలు నా జీవితంలో నా గుండెల్లో ముద్ర వేసుకోవాలి ప్రభా. స్తోత్రమయ్యా, స్తోత్రం దైవమే, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. అందరం మోకరిద్దాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలము నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలము ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దొడ్డు కారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడు.
ఆనందమే పరమానందమే ఆశయ పురమైన
కలిగిన వాడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ రాత్రికాలం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికలో నా తండ్రి అయ్యా, ఇదిగో ప్రభా పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, స్తుతుల ద్వారా విజ్ఞాపనల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు అయ్యా. మరీ ముఖ్యంగా ప్రభా ఆరాధనలో నా తండ్రి మీరు అనేకులను దర్శించినందుకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభా వాక్య పరిచయ ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మేము నా తండ్రి ఇదిగో ప్రభా వినుట మట్టుకు వినుట మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని గైకొని వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని అలాగ జీవించే బిడ్డలుగా నన్ను ఇక్కడ కూడిన మా అందరిని మీరు మార్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి ఈ రాత్రికాలం ప్రభా పేతురు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. పేతురు ఎరిగి ఉండి నువ్వు సజీవుడైన దేవుని కుమారుడని తెలియజేస్తూ ఉన్నాడయ్యా. అవునయ్యా, మేము కూడా దేవుని కుమారుడిని తెలుసుకొని దేవుని కుమారులుగా మేము జీవించాలయ్యా. దేవుని కుమారులకు ఉండవలసినటువంటి లక్షణాలు సమాధాన పరిచేవారిగా ఉండాలయ్యా. శత్రువులు ప్రేమించే వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలయ్యా. మూడవదిగా ఆత్మచేత నడిపించబడే దేవుని బిడ్డలుగా మేము ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఇక్కడ కూడిన మా అందరిలో నాటుకుపోవాలి ప్రభువా. అయ్యా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రికాలం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికలో ఇంతవరకు నా తండ్రి మీరు తోడై ఉండి భారమెత్తి జరిపించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభు. మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రేపటి దినాన జరగబోతున్నటువంటి పునరుద్ధాన ఆరాధనలన్నింటిని కూడా మీ హస్తాలకు సమర్పిస్తున్నామయ్యా. ఆరాధనలన్నింటిని కూడా నా తండ్రి మీరే మహిమకరంగా జరిపించి రాత్రికాలం మీరు మాకు తోడుగా ఉండి ఇంకనూ అనేకులు పరిశుద్ధాత్మ కొరకు నాయన మీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉంటుండగా ఈ రాత్రికాలం బలమైన ఆత్మతో నింపబడాలయ్యా. ఒకరోజు సరిపోదు నాయన, మేము రోజు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి నాయన. అలాంటి అనుభవాలన్నిటిని కూడా మాలో మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ప్రభేశ్ రక్తమే చే ప్రభేశ్ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్.